హాయ్ మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ రేపే సోమావతి అమావాస్య అండి ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఈ సోమావ సోమావతి అమావాస్యకు ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి సోమావతి అమావాస్య చాలా ప్రత్యేకమైందండి హిందువులకి మనకి ప్రతి నెల అమావాస్య పౌర్ణమి వస్తాయి కదా అయితే జ్యేష్ఠమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాత్యేకత ఉంటుందండి ఆ అమావాస్యను సోమావతి అంటారు సోమవారం వచ్చే అమావాస్య తిథిని సోమావతి అమావాస్య అంటారు ఈ సంవత్సరంలో మొదటి సోమావతి అమావాస్య ఫిబ్రవరి ఇరవయో తేదీన వచ్చిందండి అంటే రేపే ఫ్రెండ్స్ ఈ రోజున పరమేశ్వరిని పార్వతీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని దంపతుల జీవితం సుఖంగా సంతోషంగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయండి పెళ్ళైన మహిళలు తమ పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని సోమావతి అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు అలాగే సోమావతి అమావాస్య వ్రతం కూడా ఆచరించే వాళ్ళు ఉంటారండి వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం అలాగే సోమావతి అమావాస్య రోజు చాలా మంచి పూజ అండి సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి ఐదున్నర నుంచి ఆరు లోపు మీరు ఈశ్వరుడికి అభిషేకం చేసి ఈశ్వరుడికి మూడు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయండి శివుడు అభిషేక ప్రియుడండి గుక్కిడి నీళ్లు నెత్తిన పోసిన మహదానంద భరితుడు అవుతాడు శక్తిమీర మనస్సు పెట్టి పూజిస్తే బోలాశంకరుడు ప్రసన్నుడవుతాడని అంటారు సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది అందులోనూ సోమవారం వచ్చే అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం అందుకే సోమావతి అమావాస్య రోజు శివారాధన చేస్తారు శివ దేవాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని కొలుస్తారు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ధన వస్తు వాహనాదులు సమకూరుతాయని కుటుంబంలో ఐశ్వర్యం వెల్లు విరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి అందులోనూ నిన్ మనకి నిన్నే కదండి శివరాత్రి వెళ్ళింది చాలా ఎక్కువ రద్దీగా ఉండుంటారు దర్శనానికే సరిపోయి ఉంటుంది మనం ఓన్లీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉంటాము అయితే రేపు సోమవారం రోజు చక్కగా దీపారాధన చేసి స్వామివారికి చక్కగా ప్రదర్ ప్రదక్షిణ చేసి అభిషేకం చేసుకొని వచ్చినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందండి మనకి తెలియకుండా ఎన్నో తెలిసి తెలియకుండా చేసే పాపాలన్నీ పోయి అష్టదరిద్రాలు పోతాయని చెప్పి చెప్తూ ఉంటారండి అలాగే సోమావతి అమావాస రోజు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలండి పసుపు దారాన్ని నూట ఎనిమిది చుట్లు చుట్టాలి సోమావతి అమావాస రోజున పూర్వీకులను ఖచ్చితంగా స్మరించుకోవాలండి అమావాస రోజు పిండ ప్రధానాలు పెద్దవాళ్ళకి చేస్తూ ఉంటారు కదా ఈ అమావాస్యకు కూడా మీ మీ ఇంట్లో పిండ ప్రదానాలు ఎవరైనా పెద్దవాళ్ళు చేయకపోతే చేసుకోవచ్చండి అయితే ఖచ్చితంగా పిండ ప్రదానాలు చేయకపోయినా పెద్దవాళ్ళని తలుచుకుని నమస్కరించుకోండి పేదలకు నిరాశ్రయులకు వస్త్రాలు నువ్వు దానం చేయండి సోమావతి రోజున రావి చెట్టు వీలైతే ఎక్కడన్నా రావి చెట్టు గుడి దగ్గర రావి చెట్టుని నాటండి దాన్ని ప్రతినిత్యము వీలైతే మీకు దగ్గరలో ఇంట్లో ఇంటికి దగ్గరగా ఉంటే నీళ్లు పోస్తూ రండి మనకి ఎన్నో జన్మల నుంచి వచ్చిన పాపాలన్నీ నశించిపోతాయండి సోమావ సోమావతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలండి పూజా విధానం గురించి ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ సోమావతి అమావాస్య పూజా విధానం గురించి చెప్తున్నాను సోమావతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించుకోవాలండి గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరిని పూజించాలి సోమావతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల శోభా ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు వివాహిత మహిళలు రావి చెట్టును పూజించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు దారాన్ని రావి చెట్టుకు ఎనిమిది చుట్లు చుట్టాలండి సోమావతి అమావాస రోజు వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటే భర్త ఆయుర జీవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు పూర్వీకులను స్మరించడం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయండి అలాగే సోమావతి అమావాస రోజు నురుపేదలకు వస్త్రాలు నువ్వులు దా ధనం ము దానం చేస్తే మంచి జరుగుతుంది దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి ఈరోజు మూగజీవులకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మలో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు పరమేశ్వరుడు జీవరాశిలో ఎందు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయండి ఈరోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడు చేసిన ఫలితమే అందిస్తుంది కాబట్టి మీరు రేపు చక్కగా శివారాధన చేసుకొని ఆ శివయ్య అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్